ప్లాస్మా థెరపీ అంటే ఏమిటి, దీంతో కోవిడ్ వ్యాధి నయమవుతుందా, దీనికి ఎంత ఖర్చు అవుతుంది అనే విషయం గురించి ఇప్పుడు మనం స్పష్టంగా తెలుసుకుందాము. ప్లాస్మా థెరపీ, రోగ నిరోధక వ్యవస్థ మెరుగ్గా ఉన్న వారిపై కోవిడ్-19 వైరస్ ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే వారి శరీరంలోకి వైరస్ ప్రవేశించగానే వారిలోని రోగ నిరోధక కణాలు అంటే తెల్ల రక్త కణాలు దాడి చేసి ఆ వైరస్ ను నాశనం చేస్తాయి. అందుకే కోవిడ్-19 నుంచి పూర్తిగా కోలుకున్న వారి రక్తంలో రోగ నిరోధక కణాల సంఖ్య బాగా అభివృద్ధి చెంది ఉంటుంది. అయితే కొందరిలో రోగ నిరోధక శక్తి చాలా బలహీనంగా ఉంటుంది. అలాంటి వారిపై ఈ వైరస్ తీవ్ర ప్రభావం చూపుతుంది. వారి శరీరంలో రోగ నిరోధక కణాలను పెంచగలిగితే వ్యాధిని ఎదుర్కొనే వీలుంటుంది. అందుకు పరిష్కారంగా కోవిడ్-19 నుంచి పూర్తిగా కోలుకున్న వ్యక్తుల నుంచి ప్లాస్మాను సేకరించి అదే వైరస్ తో బాధపడుతున్న మిగతా రోగుల శరీరంలోకి ఎక్కిస్తారు. ఈ వైద్య విధానాన్ని మనం ప్లాస్మా థెరపీ అంటాం. ప్లాస్మా ఇచ్చే దాత కోవిడ్-19 నుంచి పూర్తిగా కోలుకోవాలి. 1-2 సార్లు పరీక్షలు చేసి వారి శరీరంలో వైరస్ లేదని వైద్యులు నిర్ధారించాలి. ఆ తర్వాత 14 రోజులు గడిచాక వారిలో రోగ నిరోధక కణాలు సరైన మోతాదులో ఉన్నాయో లేవో తెలుసుకునేందుకు ఏలీసా పరీక్ష చేస్తారు. అంతా బాగుందని తేలితే అప్పుడు వారి నుంచి ప్లాస్మాను తీసుకోవాల్సి ఉంటుంది. కోవిడ్-19 నుంచి కోలుకున్న వ్యక్తి నుంచి ప్లాస్మాను తీసుకునే ముందు వారి రక్తం స్వచ్ఛతను వైద్య నిపుణులు పరిశీలిస్తారు. అందుకు సంబంధించి కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కొన్ని మార్గదర్శకాలను నిర్దేశించింది. ఆ మార్గదర్శకాలను తప్పనిసరిగా అనుసరించాల్సి ఉంటుంది. ఇంతకీ ప్లాస్మాను ఎలా తీస్తారు ఇప్పుడు చూద్దాం. దాత నుంచి ఆస్పిరిసిస్ అనే విధానం ద్వారా రక్తాన్ని సేకరిస్తారు. ఈ సాంకేతిక విధానంలో రక్తం నుంచి ప్లాస్మా లేదా ప్లేట్లెట్లను వేరు చేస్తారు. మిగతా రక్తం మళ్లీ దాత శరీరంలోకి వెళ్లిపోతుంది. ప్లాస్మాలో మాత్రమే రోగ నిరోధక కణాలు ఉంటాయి. ఒక దాత నుంచి దాదాపు 800 మిల్లీలీటర్ల ప్లాస్మా తీస్తాం. దానిని ఒక్కొక్కరికి 200 మిల్లీలీటర్ల చొప్పున 4 రోగులకు ఎక్కించవచ్చు. అలా సేకరించిన ప్లాస్మాను కోవిడ్-19 తో బాధపడుతున్న రోగులకు మాత్రమే ఇవ్వాలి, మరెవరికి ఇవ్వకూడదు. ఈ ప్లాస్మా థెరపీ ద్వారా ఎంత వేగంగా కోలుకుంటారో చూద్దాం. సాధారణ జ్వరం దగ్గు ఉన్న వారికి ప్లాస్మా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆరోగ్యం బాగా క్షీణించిన వారికి, ఆక్సిజన్ స్థాయి మరీ తక్కువగా ఉండి పరిస్థితి విరసమించే స్థితిలో ఉన్న వారికి ప్లాస్మా ఎక్కించాల్సి ఉంటుంది. ఇక ప్లాస్మా థెరపీకి ఎంత ఖర్చు అవుతుందో చూద్దాం. ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఈ చికిత్స అనేది చేస్తారు, కాబట్టి దీని ఖర్చు 2000 నుంచి 2500 రూపాయలకు మించకపోవచ్చు. ఇంతకీ ప్లాస్మా థెరపీ ఎందుకు అనే విషయాన్ని తెలుసుకుందాం. కోలుకున్న రోగుల నుంచి రక్తాన్ని సేకరించి మిగతా రోగులకు ఎక్కించడం కొత్తేమీ కాదు. 100 ఏళ్ల కిందట స్పానిష్ ఫ్లూ విజృంభించినప్పుడు కూడా దీన్ని వాడారు. ఇటీవలి కాలంలో వచ్చిన ఎబోలా, సార్స్, మెర్స్ సహా 2009లో వచ్చిన స్వైన్ ఫ్లూకు కూడా ప్లాస్మాతో చికిత్స చేశారు. సో ప్లాస్మా థెరపీ గురించి మీకు ఒక బేసిక్ నాలెడ్జ్ అనేది అందింది అని నేను అనుకుంటున్నాను. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే, లేక ఇంతకుముందు ఫాలో అవుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. లైక్ చేసి ఈ వీడియోను 10 మందికి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కింద కామెంట్ చేసి మాకు తెలియజేయండి.